కాలేజీలో ఎలా ఉందమ్మా? అంతా ఓకే. ఆ ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు. అన్నయ్యతో చెప్పాలి. అగగు ఏసీపీ నారాయణ అతను మనోడు కదా. ఆ నీకు విషయం తెలుసా? అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మన ఇచ్చే మామూలు ఎక్కువ. అతని సంగతి చూసుకుంటాను. చిన్న చిన్న విషయాలు అన్నయ్యదాకా అక్కర్లేదు. ఇల్లేలా చూసుకుంటాడు. నాకు వదిలే, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అంతే. నమస్తే మేడం, నేను ఏసీపీ శంకర్ నారాయణ. ఏంటి మీరు ఏసీపీ శంకర్ నారాయణ? అవునమ్మా, నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట. మరి ఆ రోజు ఏదో మిస్ అండర్స్టాండింగ్ అయింది. అన్నయ్యతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. ఏంటి ఆ డమ్మీ ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చుంటే వాడు తోలు తీసేవాళ్ళుగా. ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి, బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడమే. పడొస్తున్నాడే. మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. ఓకే ఓకే. నమస్తే ఏసీపీ గారు. నమస్తే ఏసీపీ గారు. చోటు ఏసీపీ గారు వచ్చారు, ఒక టీ పట్రా. లీక్ అయినట్టుంది సార్. మేము పాటలు కూడా నేర్చుకున్నాం. అవును కదా? అవును సార్, నేర్చుకున్నాం. పాడమంటారా? కానీ తెలిసి లేలే తెలిసి లేలే నెల రాజాని కుటుదే తెలిసి. ఓకే ఓకే. ఏంటి నేను ఏసీపీ కాదని మీ అందరికి తెలిసిపోయిందా? అవునరా, తెలిసిపోయిందిరా. నన్ను చీట్ చేస్తావరా? ఈ సత్య చెల్లెల్ని టచ్ చేసావ్, నీ బ్లడ్ తో నెయిల్ పాలిష్ వేసుకుంటారా? నేను ఒకసారి చెప్పేది వినిచందు. చందునా, నేను ఇక అంత క్లోజ్ ఎప్పుడయ్యానురా? ఏ ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదైనా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా? ఏంట్రా సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు. నేను చెప్పేది వినిచందు. ఏ లాగ్ వద్దు. ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది, ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్. చూడు, పూల మొక్కలు, గాజు బొమ్మలు, ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటేనే క్యూట్ గా ఉంటుంది. ఇక్కడ కాబట్టి ఒకటి పీక, అదే బయట అనుకో పైదాకా మోత మోగిపోయేది. పద ఫేస్ లో స్మైల్ పెట్టు. ఏంటి ఆ సౌండ్? సౌండ్ రాదా? నన్ను బయలుదేరమంటారండి? ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది. వద్దులేండి, బయలుదేరతాను. హలో, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? పకాదీవే అప్పు. తమ్ముంటే ఇక్కడ నాకు చెప్పరా? చెప్తే పీక్కుంటావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా. రేయ్, గిటార్ గాడిద ముందు వాయించరా, గాడిదెల్లా ముందు కాదు. రేయ్, నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడరా. వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది, డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది, నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది. దొరుకుతావురా, నాకు దొరుకుతావు. వెతుకురా, వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్? టేబుల్ డబ్బులు బండిలో డీజిల్ తప్ప ఎతుక లఫుట్. ఏమంటున్నా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఎత్తుకాలి. ఎందుకు? గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు. వాడిని స్ట్రైట్ గా పట్టుకోవచ్చుగా. గాని మాకు తెలియదుగా. వీడు తెలుసా? గీడు మాకు తెలియదు. మరి ఇంకాడేం దొరుకుతాడు సార్? ఈ వారం నా పూజలు లేదు, పొరపాటు జరిగింది, అందుకే టెన్షన్లు అన్ని. ఏమైందిరా, చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి? రే, కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు, కానీ ఇది పూజిస్తే పడేసిద్ది, అందుకనే ఇలా హ్యాండిల్ చేశారు. లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా? ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అన్నయ్య అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మళ్ళీ ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ కుందరా. మా అమ్ముల్ని ఏడిపిస్తావరా? అమ్ములు ఎవరన్నా? ఓ, అమ్మాయి పేరు అమ్ములా? నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను. ఏంటో అది? ఒకటి అమ్ముల కళ్ళలో వాటరు, రెండు అమ్ముల నోట్లో థర్మామీటర్. వీడికి ఎక్కువైంది క్వార్టర్. నీ వల్ల వాటర్ చూశాను, వెళ్ళి సారీ చెప్పు. అమ్ములు నేను ఏడిపించలేదన్నా. సారీ చెప్పండి, సోది చెప్తున్నా, సోది సారీ చెప్పరా, సారీ చెప్పలేదన్నా. ఒరే, వాడు స్ట్రాంగా పోల్ వీక్? పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్ గా ముందుకెళ్ళగలం. నువ్వు తగ్గొద్దన్నా. భారతి, నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు, జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే. అర్థమైందా? లంచ్కి వస్తాను, గుత్తి వంకాయ కూర చెయ్యే. వెనకాల బ్యాచ్ని చూసావుగా.
రోజుకు 10 కోళ్లు తిని 10 సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు. 10 మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు, దమ్ము. ఇప్పుడు కూడా చెప్తున్నానన్న, మీ అమ్ములు నేను ఏడిపించలేదు. లాగి పెట్టి గోబు మీద ఒకటి కొట్టా. ఏంటమ్ములు ఇది? నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు, వాడేమో నిన్ను లాగి లంకాయ కొట్టాయని చెప్తున్నాడు. క్వశ్చన్ చేస్తే మనకే క్లారిటీ లేకపోతే ఎలా? వాడు నన్ను కొట్టడం ఏంటి? ఏడిపించాడు అంతే. అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం, వెళ్ళి కొట్టండి. అది కాదమ్ములు, నీ మాట విని మేము అని కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది. ఆలోచించుకో, కొట్టడం పెద్ద ఇష్యూ కాదు. అయితే వద్దులే, వెళ్ళి సారీ చెప్పించు. అంతే కదా, నాకు వదిలే. అమ్మయ్యా, రేయ్ పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో. క్వార్టర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా లీల. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు. వెళ్ళి అమలు సారీ చెప్పు. అచ్చచ్చో అల్లెల్లో, నీళ్ళంకా పసితనం పోలేదే. ఎంత సీరియస్ చెప్తే పసితనం అంటాడేంటి? అమూల్ గారు, ఐ లవ్ యూ. వాట్? మా అన్నయ్య చెప్తా. వాడి ముందు కూడా ఐ లవ్ చెప్తా. ఏమా సారీ చెప్పాడా? చెప్పాడు చెప్పాడు, పదండి. అమ్మయ్య బతికిచ్చాడు, భారతి ఫోన్ చేసి చెప్పాలి.